వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో లక్షలాది మంది రైతాంగం చేస్తున్న ఆందోళనకు మద్దతుగా గుంటూరు జిల్లా పెదనందిపాడు పాత బస్టాండ్ సెంటర్ లో రైతు సంఘాలు సిఏటియు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఏటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడారు. యుద్ధ ప్రాతిపదికన ఆందోళన చేస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొత్త శివనాగేశ్వరరావు, సిఏటియు ప్రతిపాడు ప్రాంతీయ కమిటీ కార్యదర్శి కె ఆదినారాయణ, నల్లమడ రైతు సంఘం నాయకులు కుర్రా హరిబాబు, రైతు సంఘం నాయకులు కందులు శ్రీనివాసరావు, బండి కామేశ్వరరావు, చుక్కా యానాదులు, రిక్షా యూనియన్ నాయకులు అంజీ, తోపుడు బండ్ల యూనియన్ నాయకులు దాసు పాల్గొన్నారు. జరగాల్సిన దానికోసం ఇప్పుడే 44 కార్మిక చట్టాలను కూడా రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి, ఈ 4 లేబర్ కోడ్లు కూడా యాజమాన్యాలకు అనుకూలంగా ఉండే విధంగా కార్మిక వర్గం కోట్లు మెట్లు కూడా తొక్కే అవకాశం లేకుండా పకడ్బందీగా రైతుల్ని కార్మికుల్ని ఇవాళ బజార్కి ఇచ్చినటువంటి దుర్మార్గం చరికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం బరితెగించింది. ఈ కేంద్రం యొక్క బరితెగింపు విధానాలు నిరసిస్తూ భవిష్యత్తులో రైతాంగం కార్మిక వర్గం ఏకంగా కార్మిక కర్షక మైత్రితో పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ ప్రభుత్వాన్ని కూల్దోసేదానికి కూడా అవసరమైతే ముందు ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తూ, ఎక్కడైనా రైతుల యొక్క చట్టాలని రైతులకు వ్యతిరేకంగా కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలు దాదాపుగా 1 లక్ష ట్రాక్టర్లు అక్కడికి వచ్చి నెలల తరబడి ఉండటానికైనా సరే ఉద్యమం ద్వారా ఈ ప్రభుత్వాన్ని రొంగదీసి వ్యవసాయ చట్టాలను రద్దు చేసేదాకా పోరాటానికి సిద్ధమై వచ్చినటువంటి రైతాంగం మీద లాఠీ చార్జ్ చేసి నీటి రంగులు ప్రయోగించి రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించి రక్తం ఊడుస్తూ కూడా అక్కడ రైతాంగం పోరాడుతూ ఉన్నారు. ఆ ఉద్యమానికి మద్దతుగా దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి దానికోసం ఇవాళ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 చట్టాలని రద్దు చేసి వీళ్ళని త్వరగా రైతులతో చేసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఆల్ ఇండియా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకి సిఐటి కూడా దీన్ని మద్దతు తెలియజేస్తూ ఈ రాష్ట్ర రోజుల్లో పాల్గొనమని చెప్పేసి పిలిచివడం జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాలను వ్యతిరేకిస్తూ ఇవాళ లక్షలాది మంది రైతాంగం మొత్తం కూడా ఢిల్లీ కదిలొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి. ఇవాళ అనేక మంది వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు, ప్రొఫెసర్లు, ఈ వ్యవసాయ చట్టాలు రైతాంగానికి, భారతదేశంలో రైతాంగానికి చాలా తీవ్ర నష్టం చేస్తాయని చెప్పేసి అని